విశ్వాసము అంటే ఏమిటి, నిరీక్షణ అంటే ఏమిటి, ఏమైనా చెప్పగలరు డిఫరెన్స్ ఏమిటో? విశ్వాసము అంటే ఏమిటి, నిరీక్షణ అంటే ఏమిటి? విశ్వాసము అనగా ఫెయిత్, నిరీక్షణ అనగా హోప్. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమిటా డిఫరెన్స్? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు గర్భఫలం ఇస్తాను. పిల్లలు లేక తల్లడిల్లిపోతున్న అబ్రహాముకు శారాకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాను. ఆ మాటను అబ్రహాము విశ్వసించాడు. అర్థమైందా? ఏం చేశాడు? విశ్వసించాడు. దేవుడు అబ్రహాముకు కుమారునిచ్చేంత వరకు అబ్రహాము నిరీక్షించాడు. అర్థమైంది డిఫరెన్స్ ఏమిటో? దేవుడు చేస్తాడో అని నువ్వు చెప్పేది విశ్వాసం, చేసేంత వరకు ఎదురు చూసేది నిరీక్షణ. వినండి ఫ్రెండ్స్, నిరీక్షణ లేకుండా నువ్వు విశ్వసించవచ్చు. నేను నమ్ముతున్నాను ప్రభు నాకు ఈ అద్భుతం చేస్తాడు, కానీ నిరీక్షించకపోవచ్చు, అనగా ఎదురు చూడకపోవచ్చు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా విశ్వసిస్తావు. నీ కళ్ళ ముందు చూస్తున్న వాటిని విన్న వాటిని చదివిన వాటిని నువ్వు విశ్వసిస్తావు. కానీ విశ్వసించింది నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు నిరీక్షించాలి. మనలో చాలామందికి ఉన్న ఒక లోపం ఏమిటంటే, దేవుని పట్ల విశ్వాసం ఉంది కానీ దేవుడు ఆ కార్యాన్ని జీవితంలో చేసేంత వరకు నిరీక్షించే ఓపిక లేదు. విశ్వసించావు కానీ ఓపికతో ఎదురు చూడకపోతే నువ్వు పొందుకోవాల్సిన దాన్ని పొందుకోవడం సాధ్యము కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము ఒక మాట చదివిస్తాను. విశ్వాసం అనునది, విశ్వాసము అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. అపొస్తలైన పౌలు కొరింథీయులకు ఈ ఉత్తరం రాసినప్పుడు పైన చాలా రాశాడు. అన్నీ రాసిన తర్వాత చివరిగా 3 తేల్చి పడేశాడు. ఏంటో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 చివరికి నిలుస్తాయి. ఈరోజు నీ జీవితంలో అసాధ్యము సాధ్యము కావాలి అంటే మొదట నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఏమైతే విశ్వసిస్తున్నావో దేవుడు దానిని నీ జీవితంలో చేస్తాడు అనే నిరీక్షణ కలిగి జీవించాలి. అమ్మ, నా మాట మీకు అర్థమవుతుంది బ్రదర్స్? ఉద్యోగం ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు అనేది విశ్వాసం. ఆ ఉద్యోగం వచ్చేంత వరకు ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి నమ్మటం ముందు చూసారా? అది నిరీక్షణ. విశ్వసించావు, విశ్వసించిన దాన్ని నువ్వు కళ్ళతో చూసేంత వరకు ఎదురు చూడడమే నిరీక్షణ. మనలో చాలామందికి ఉన్న వీక్నెస్ ఏమిటంటే, విశ్వాసం ఉంది కానీ నిరీక్షించే ఓపిక లేదు. కాబట్టి చాలామంది తమ జీవితాలు నష్టపోతూ ఉన్నారు. ఈ 3 నువ్వు కలిగి ఉన్నట్లయితే అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఎరిక్ బార్కర్ అనేటటువంటి గొప్ప మిషనరీ పోర్చుగీస్లో లేక పోర్చుగల్లో 50 సేవ చేశాడు. తనకు భార్య, 4 పిల్లలు, 2వ ప్రపంచ యుద్ధము జరుగుతున్న కాలం అది. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేశారు, అయ్యా మీరు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఈ పోర్చుగల్లో సేవ చేస్తున్నారు, 2వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది కాబట్టి మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా అవసరం అని చెప్తే, వాళ్ళందరూ ఇచ్చిన సలహా మేరకు తన భార్యను తన కుమార్తెలను ఇంగ్లాండ్ దేశానికి పంపించేశాడు, వాడ ఎక్కించేశాడు. మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత అది ఆదివారం, అతడు ఆదివారము ఆ సంఘంలో మాట్లాడుతూ నా భార్య, ఆ పిల్లలు ఇంటికి చేరుకున్నారు, త్వరలో నేను వాళ్ళని చూస్తాను అని అంటే అందరూ చప్పట్లు కొట్టారు. నా భార్య, నా పిల్లలు క్షేమంగా ఇంటికి చేరారు, త్వరలో నేను వాళ్ళని చూస్తాను, నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళని చూస్తాను. సంఘం అంతా కూడా తెలుసు, భార్య పిల్లలు ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్లో ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత
ఈ సేవకుడు కూడా వెళ్ళి వాళ్ళని చూస్తారు. కాబట్టి వాళ్ళందరూ సంతోషించారు, క్షేమంగా ఇంటికి చేరిపోయారని. ఆ తర్వాత తెలిసింది ఆ భార్య ఆ బిడ్డలు క్షేమంగా ఇంగ్లాండ్ కాదండి వెళ్ళింది. వాళ్ళు ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ మధ్యలో మునిగిపోయింది, భార్య బిడ్డలు చనిపోయారు. ఆ వార్త టెలిగ్రామ్ రూపంలో వచ్చింది. ఏమని, నీ భార్య బిడ్డలు ఓడ మునిగిపోయి చనిపోయారు. కానీ ఆయన చెప్పింది ఏమిటి, నా భార్య నా పిల్లలు క్షేమంగా ఇంటికి చేరారు. ఏ ఇంటికి, ఆయన ఇంటికి చేరారు. అదేమిటి చెప్పండి, చెప్పండి ఏమిటో, విశ్వాసం. ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్తాను, వాళ్ళను మళ్ళా చూస్తాను. ఇదేమిటో చెప్పండి, నిరీక్షణ. ఎంత గొప్ప దేవుడండి మనం సేవిస్తున్న దేవుడు. మరణాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేశాడు. మన జీవితంలో కన్నీళ్ళే లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, తండ్రిని పోగొట్టుకున్న వారు, బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళు, మీరు ప్రేమించిన వారిని పోగొట్టుకున్న వారు ఉంటే, వారు ప్రభువునందు విశ్వాసంతో నిద్రించినట్లయితే నీకు ఒక శుభవార్త, వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరారు. త్వరలోనే మీరు కూడా వారిని చూస్తారు. విశ్వాసము నిరీక్షణ యేసయ్య ప్రేమతో ముడిపడినట్లయితే నీ జీవితము, నీ జీవితంలో ఏదైతే నీకు అసాధ్యంగా కనిపిస్తుందో దానిని నా ప్రభువు సాధ్యపరుస్తాడు. విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నా కోసం మా కోసం సిలువలో నీవు మరణించావు, విశ్వసిస్తున్నావు. నీ అమూల్యమైన రక్తము ద్వారా నా పాపములు మా పాపములు కడిగి వేశావు, అది నేను నమ్మాను నమ్ముతున్నాను. నా పేరు మా పేరు పరలోకంలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో నీవు లిఖింప చేశావు, విశ్వసిస్తున్నావు. ఒకరోజు మధ్యాకాశంలో నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు, మేము నిన్ను మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం, అది మా నిరీక్షణ. దీనంతటికీ కారణము సిలువలో నీవు చూపించిన ప్రేమ. ఈ ప్రేమ నిరీక్షణ విశ్వాసము నిత్యము నిలుచును, అసాధ్యాలను సాధ్యపరుస్తుంది. బిడ్డలు లేని సమయంలో అబ్రహాము శారా నీ మాటను విశ్వసించారు, బిడ్డను ఇచ్చేంత వరకు నిరీక్షించారు. బిడ్డను అనుగ్రహించినప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పదో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, అసాధ్యాన్ని సాధ్యపరుచుకున్నారు. నాయన అట్టి విశ్వాసము నిరీక్షణ ప్రేమ మేం కలిగి జీవించాలి, అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలి. అట్టి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. సెలవు.